ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఉద్యమకారులపై షర్మిల చేసిన వ్యాఖ్యలను ఓయుజేఏసి చైర్మన్ కరాటే రాజు తీవ్రంగా ఖండించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కరాటే రాజు మాట్లాడుతూ ఉద్యమకారులపై మాట్లాడిన షర్మిల తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఏంటని ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన కుటుంబం నుంచి వచ్చిన షర్మిల తెలంగాణలో మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఇప్పటికైనా షర్మిల తన తీరును మార్చుకోకపోతే ఉస్మానియా విద్యార్థులుగా ఉద్యమకారులుగా యాత్రను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. వైఎస్ఆర్టీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల గారు తెలంగాణ ఉద్యమకారుల పైన అవాకులు చవాకులు మాట్లాడుతా ఉంది. తెలంగాణ జాతిపిత అయినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి గౌరవ పెద్దలు హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన మాట్లాడుతూ ఉంది. ఈరోజు నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నీకు కన్నెర్ర చేయకంటే ముందే ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులపైన అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు షర్మిల, తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంటి అని మేము ప్రశ్నిస్తే ఏనాడు సమాధానం చెప్పని నువ్వు ఈరోజు తెలంగాణ ఉద్యమకారులపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఖబర్దార్, నువ్వు ఆడ అని చూడకుండా కూడా తెలంగాణ పొలిమేరలు దాటేదాకా తన్ని తెచ్చుకోకూడదు, తన్ని తరిమేదాకా తెచ్చుకోకూడదు అని చెప్పేసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఉద్యమకారులుగా హితవు పలుకుతా ఉన్నాం. నువ్వు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన, ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారి పైన తెలంగాణ ప్రజలు దేవుళ్లుగా కొలిచేలాంటి ఈ నాయకులపైన ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు తెలంగాణ ప్రాంతంలో ఎందుకు వచ్చినావు? తెలంగాణ ఉద్యమంలో మీ తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. వైఎస్ఆర్టీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల గారు తెలంగాణ ఉద్యమకారులపైన అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంది. తెలంగాణ జాతిపిత అయినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి గౌరవ పెద్దలు హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన మాట్లాడుతూ ఉంది. ఈరోజు నువ్వు ఉస్మానియా